నియోజకవర్గంలోని కొల్చార మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సభలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ నేటి నుండి అమలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు రేవంత్ రెడ్డి అని, ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఆయన ఆరోపించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు సోమన్న, రవీందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్, గజ్ని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో, తాలూకా కేంద్రాలలో ఒక పండ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఏదైతే వరంగల్ సభలో రాహుల్ గాంధీ మాట ఇచ్చిందో రైతు డిక్లరేషన్ మీద, అదే మాట కట్టుబడి ఈరోజు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తారని ఏదైతే మేనిఫెస్టో పెట్టి 6 గ్యారంటీలలో అదొకటి ఉందో ఆ మాట నిలబెట్టుకునే టైం ఈరోజు అవసరమైంది. ఈరోజు అందరం కూడా రైతులం, కాంగ్రెస్ పార్టీ సైనికులు సంబరాలకు సిద్ధమే, సంబరాలను దోచుకుంటున్నాము. చేసిన దాన్ని వాళ్ళు ప్రతిపక్ష పార్టీ నాయకులు జీర్ణించుకోగలేనిపోని కళ్ళబల్లి మాటలు. వాళ్ళకు ఒకటే ఖబర్దార్, ఎప్పుడు కానీ ప్రజాపాలన అనే ఒక సిద్ధాంతం మీద మా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో కూడా అందరం సమిష్టిగా మండల నాయకత్వం అంతా కూడా ఒకదాటిపై ఉండి రాబో ఎన్నికలు కూడా గట్టిగా ఎదుర్కొని మెజార్టీ సీట్లు గెలుచుకొని మండల్ కొల్చార మండలంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని గంటా బలంగా చెప్తున్నాం. న్యాయం చేసే ఇది ఉండదంటే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు వరంగల్ డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు, మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు